సైదాపురం పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సచివాలయ పోలీసుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉమాశంకర్ మాట్లాడుతూ గత ఏడాది స్టేషన్ పరిధిలో జరిగిన కేసుల వివరాలను తెలియజేశారు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే ఏంటనగా మహిళా భద్రతకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ఇలాంటి అవరోధాలు కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ వాళ్ళ మీద జరిగే నేరాలని తొందరగా అరికడతా అసలు నేరాలు వాళ్ళ మీద జరగకుండా కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో 2022 నడిపించాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. వీటిలో మెయిన్గా ముఖ్యంగా మెయిన్ రోల్ ప్లే చేయాల్సింది మన మహిళా పోలీసులు, విలేజ్లో ఉండే మహిళా మిత్రాలు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం విలేజ్ లెవెల్లో చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ ఉండే నేరాలను అరికట్టడం, వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించడం, వాటిని పోలీస్ స్టేషన్ పరిధి వాళ్ళ దృష్టిలోకి తీసుకొని రావటం, ఇవి కొంత వాళ్ళ డ్యూటీలో కొన్ని బాగా ముఖ్య పాయింట్లు ఇవన్నీ. దాంట్లో ఇవే కాకుండా దిశ యాప్ మహిళల మీద నేరాలను అరికట్టడం కోసం వాళ్ళకి తొందరగా సత్వరంగా న్యాయం జరిగేటట్లుగా ఏమంటున్నాయి పోలీస్ స్టేషన్ రియాక్ట్ అయ్యేటట్టుగా ఒక దిశ యాప్ అనేది మన గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది మహిళల యొక్క రక్షణ కొరకు. దాంట్లో ఏదైతే ఎమర్జెన్సీ కాల్స్ దిశ యాప్ నుంచి ఫోన్ చేస్తారో దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సత్వర న్యాయం పొందేటట్టుగా చూస్తాము. విలేజ్ లెవెల్లో కనుక చూసుకున్నట్టయితే ఈ మహిళల మీద కనుక జరిగే నేరాలని వీటన్నింటినీ కంట్రోల్ చేయడం కానీ మన పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని రావటం కానీ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడటం కానీ మన మహిళా పోలీసులు, మహిళా మిత్రాలు ముందుని నడిపిస్తున్నారు. అది ఫ్యూచర్లో అలా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ప్రజలు కన్సల్టేషన్ నడుస్తూ ఉన్నారు, డ్యూటీలో కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారు. తొందరలో వాళ్ళుగా గవర్నమెంట్ కూడా నిర్ణయం రావడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ డ్యూటీలు కూడా ఫ్రీగా వాళ్ళు ఎవరితో డైరెక్షన్ ప్రకారం ఫాలో అవ్వాలి అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. దీన్ని బట్టి కొత్త సంవత్సరంలో ముఖ్యంగా చెప్పదు, కొత్త సంవత్సరంలో మహిళల రక్షణే ప్రాధాన్యంగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ నడదలుచుకుంది. దానికి ఈ మీడియా సపోర్ట్ కానీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. నేను సైదాపురం మండలం సైదాపురం 2కు సంబంధించిన మహిళా పోలీసుని. 2021 సంవత్సరం పూర్తయ్యి 2022 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా పరిధిలో మేము వరకు అన్ని అంటే ప్రతి ఒక్కటి అంటే భద్రతా చర్యలు అనేవి పక్కాగా చూసుకుంటున్నాము. మేము చూసుకునేది కాక మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే ఎస్ఐసార్కి ఇన్ఫామ్ చేస్తున్నాము. ఎస్ఐసార్ దాని తగ్గట్టు చర్యలు తీసుకొని మాకు ఎంతో సహాయకరంగా ఉంటున్నారు. అలాగే మా మహిళా మిత్రులు అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము. మా మహిళా మిత్రులు కూడా మాకు ప్రతి ఇన్ఫర్మేషన్లో తోడుంటున్నారు. అలాగే వాలంటీర్స్ అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. దీనికి ప్రతి ఒక్కరికి మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు.